ప్రజలకు అందిస్తున్న పరిపాలనలపై నిజాలను కప్పిపుచ్చి ప్రజలను త్రప్పుద్రోవ పట్టించేందుకు విసిద్ధంగా అసత్యాలను ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై ప్రభుత్వ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియాలోనే పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా మీడియాలోనే పోషిస్తున్నారని ఎమ్మెల్యే రాజా ఆరోపించారు. విశాఖ బాధితులను పరామర్శించాల్సిన చంద్రబాబు వారిని ఓదార్చకుండా పార్టీ సమావేశం జరుపుకుని హైదరాబాద్ కు వెళ్ళాడని ఆరోపించారు. అసత్యాలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పరిపాలనలో ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి కళ్ళ ఆర్పకుండా అబద్ధాలు చెప్పి అది ఒక నాటకం కింద మీడియాలో పరిపాలన ఏ విధంగా చేసాడో అదే విధంగా ప్రతిపక్షంలో కూడా మీడియాలోనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు మన చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడమే పని కింద జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత మంచి పని చేసినా సరే విమర్శించడమే పని కింద పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఏ పరిస్థితి దిగజారాడంటే మా మేనిఫెస్టోని విమర్శిస్తున్నాడు. మేము మా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ 90% పూర్తి చేశాం. మిగతా 10% కూడా ఎప్పుడు పూర్తి చేస్తామన్నది డేట్లతో సహా మేము చెప్పడం జరుగుతుంది. మేము మాటలతో కాకుండా చేతల ద్వారా ఈ విధంగా మా మేనిఫెస్టోని ప్రతి ఇంటికి పంచిపెట్టి మేము పూర్తి చేసినవి పూర్తి చేయవలసిన డేట్లు ఇచ్చినవి కూడా మేము ప్రజలకి వివరించడం జరుగుతుంది.